సంఘ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేయటం వాస్తవం కూడా జరుగుతున్న పరిణామాలు కూడా మనకు కనబడుతుంది. ఏ విధంగా అధికార పార్టీ ఓటర్లకు ప్రలోభాలు గురి చేయటం, ఒత్తిళ్ళకు గురి చేయటం, ఎంతవరకు ఏదైతుందో ఎన్నికలు ఏ విధంగా నెగ్గాలనే ధ్యాస తప్ప రైతాంగం సంక్షేమానికి సంబంధించి నిజంగానే మీకు ఓటు వేయాలని అంటే ఎందుకు ఓటు వేయాలో ఒక కారణం చెప్పండి. ఇవాళ మీరు రుణగ్రస్తులైనటువంటి రైతాంగాన్ని రుణమిక్తం చేయడానికి స్వల్పకాలిక రుణాలపై ఏక మొత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని, సరే ఏక మొత్తంగానే కాదు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని మీరు ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు సంవత్సర కాలం గడిచింది, ఇంతవరకు రుణమాఫీ పట్ల ఏదైతుందో అసలు స్పష్టత కాదు, ఒక ఆలోచన కూడా వ్యక్తం చేయటం లేదు, ఒక ఆలోచన కూడా వ్యక్తం చేయటం లేదు. మరి మాకు ఏక మొత్తంగా రుణమాఫీ చేయటం ఆర్థికంగా సాధ్యం కావటం లేదు, దశల వారీగా విడతల వారీగా దాన్ని అమలు చేయడం దొరుకుతుందని అయినా కానీ ఒక భావన కలిగించలేకపోతుందని. సరే మీరు ఏక మొత్తంగానా విడతల వారీగానా రుణమాఫీ అనేది ప్రభుత్వంపై ఏదైతే మీరు ఆర్థికంగా భారం పడుతుంది, దీని ఒకే భరించడం సాధ్యం కాదని చెప్పి భావిస్తే మేము ఎప్పుడు పేర్కొంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం కూడా, మీరు బ్యాంకులకు ఏదైతుందో పూచీకత్తుగా నిలబడి ప్రభుత్వం బ్యాంకులకు పూచీకత్తుగా రైతు చెల్లించాల్సినటువంటి ఒక అప్పు ఏదైతుందో 100,000 రూపాయల వరకు ప్రభుత్వం దానికి గ్యారంటీ అని మేము చెల్లిస్తాం. 100,000 రూపాయల కంటే అదనంగా ఉన్నట్టయితే రైతు చెల్లిస్తాడు. మీరు రైతు చెల్లించాల్సినటువంటి ఒక అప్పుకు సంబంధం లేకుండా కొత్త రుణం కల్పిస్తామని చెప్పిన ఒక ఆలోచన అమలు చేయండి అని చెప్పాను కూడా మేము. ఇప్పుడు ఏ సహకార సంఘ ఎన్నికలు రేపు జరగబోతున్నాయో అసలు సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేది రాష్ట్ర ప్రభుత్వం, సహకార వ్యవస్థని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సహకార వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పి భావిస్తే ఇలా రైతాంగానికి అండగా నిలిచేటటువంటి ఒక సహకార సంఘం, రైతాంగాన్ని కల్పించే రుణ సదుపాయంపై ఇలా లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, దీర్ఘకాలిక, మధ్యకాలిక రుణాలపై గతంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం 6% వడ్డీ రాయితీ కలిగింది. 6 సంవత్సరాలు గడుస్తుంది, 6 సంవత్సరాలు గడుస్తుంది, ఆ 6% వడ్డీ రాయితీ అనేది కనుమరుగైపోయి స్వల్పకాలిక రుణాలపై ఏదైతున్నదో రైతు చెల్లించే 7% వడ్డీ, కేంద్ర ప్రభుత్వం 3% భరించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం 4% భరించే విధంగా రైతాంగానికి ఒక విధంగా చెప్పాలంటే 100,000 రూపాయల వరకు ఉచిత వడ్డీతోని రుణ సదుపాయం కలుగుతుంది. మరి అదేమైపోయింది, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 3% మాత్రం విడుదలవుతున్నది, రైతుకు ఆ సహకారం లభిస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే 4% విడుదల చేయలేకపోవటంతో గత 4 సంవత్సరాలు ప్రాథమిక సహకార సంఘాలు ఆర్థిక భారాన్ని మోస్తాయి. ఇలా ప్రభుత్వం విడుదల చేసే పరిస్థితి లేదని చెప్పని చివరికి ప్రాథమిక సహకార సంఘాలు కూడా చేతులు తెచ్చాయి. చూడండి, దయచేసి గమనించండి, ప్రాథమిక సహకార సంఘాలు నిర్వహించబోయేటటువంటి ఒక బాధ్యత రేపు జరగబోయేటటువంటి ఒక సహకార సంఘ ఎన్నికల్లో సహకార సంఘాలు నిర్వహించబోయే బాధ్యత
రుణ సదుపాయానికి సంబంధించి నేను మూడు స్పష్టమైనటువంటి ఒక ప్రభుత్వ వైఫల్యాన్ని వెలిపించిన. ఒకటి, రుణమాఫీ పట్ల స్పష్టత లేదు. రెండు, దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై గతంలో ఎదుటితో ఉమ్మడి రాష్ట్రంలో కల్పించినటువంటి 6% వడ్డీ రాయితీ పూర్తిగా కనుమరుగిపోయింది. నాలుగు, ఏదైతుందో స్వల్పకాలిక రుణాల యొక్కపై రైతు చెల్లించే 7% వడ్డీ ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల చేయబడే 4% నిలిపివేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి గతంలో ఉరగూరినటువంటి సౌకర్యాలు నింపివేయడం జరిగిందని చెప్పారు. ఏ ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఈ ధాన్యం సేకరణ సంబంధించి కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఆరంభింప చేయడమే కాదు, సహకార సంఘాలను కేవలం రుణ సదుపాయం రుణ సౌకర్యం నిమిత్తమే కాకుండా రైతుకు కావలసినటువంటి యొక్క ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ అందరింప చేయడంతో పాటుగా రైతు పండించే ధాన్యాన్ని కూడా సేకరించే బాధ్యత సహకార సంఘాలకు అవకాశం కల్పించడం. ఏ సహకార సంఘాలు ఈ ధాన్యం సేకరణ బాధ్యత నిర్వహిస్తాయో సేకరణలో రైతాంగానికి ఉపకరించే విధంగా ఇవాళ రైతు చెల్లించేటటువంటి ఒక హమాలిన్ ఛార్జ్ నేను ఎప్పుడు చెప్తుంటా, 16 రూపాయలు చెల్లిస్తే ఆనాడు 2005, 2006, 2007, 2008 11 రూపాయలు పర్ క్వింటల్ ప్రభుత్వం భరించింది, కేవలం 5 రూపాయలు మాత్రమే ఏదైతున్నదో రైతు భరించింది. అంటే ఒక రైతు ఒక ఎకరానికి 30 క్వింటల్ ధాన్యం దిగుబడి వస్తే 30 × 11 రూపాయలు 333 రూపాయలు ఆనాడు ఏదైతుందో ధాన్యం సేకరణ సందర్భంగా రైతుకు ప్రత్యేక రాయితీని కల్పించి, అంటే ఒక విధంగా బహుశా కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా కళ్ళంగాడ వడ్డు దూకెట్టాడు, కళ్ళంగాడ వడ్డు దూకెట్టాడు. అడితి లేదు, అమాలి లేదు, రవాణా ఛార్జీ లేదు. ఇలా ఏదేమైపోయింది, చివరికి కేవలం ధాన్యం సేకరణ మాత్రం కొనసాగుతుంది తప్ప ఈ హమాలి ఛార్జీ భారం గతంలో ఏదైతే ప్రభుత్వం భరించిందో అది ఇవాళ రైతు భరించుకునే పరిస్థితి ఏర్పడింది. దిస్ ఇస్ అనదర్ నెగటివ్ పాయింట్. చూడండి, గతంలో రైతాంగానికి సహకార సంఘాల ద్వారా ఉండగూర్చినటువంటి ఒక సౌకర్యాలు నేను ఇవి కనుమరుగైనవి చెప్తున్నా చెప్పాను. అధికార పార్టీ కదా ఆయన, అధికార పార్టీ కాబట్టి గెలుస్తాడు. ఓటర్ని ఏ విధంగా ప్రలోభాలకు గురి చేయటము, ఒత్తిళ్ళకు గురి చేయటము గమనిస్తుంది. దయచేసి ఏదైతుందో ఇలా ఏమని అంటే రైతు బంధు అనేది ఒకటి చెప్తారా, రైతు బంధు అనే నెప్పంతో మీరు రైతు బంధుతో ఏదైతుందో రైతాంగానికి పెట్టుబడి రైతు మీకు కల్పిస్తుంటారు. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్, ఇన్నోవేటివ్. మీరు దాని కొత్తగా ఏదైతుందో కార్యక్రమాన్ని అమలుకు తెర మీద తీసుకొచ్చి సంతోషం, వి వెల్కమ్ డి. కానీ దాన్ని కూడా నేను కలుస్తున్నాను కదా, మీరు దాన్ని కూడా నేను కలుస్తున్నాను కదా అని చెప్పంటాను నేను. మీరు ఏ రైతు బంధు ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఏం గతంలో లేని మేము తెర మీద తీసుకొచ్చామని చెప్పి చెప్పిండ్రు, సంతోషం నాయన. ఒక మంచి కార్యక్రమం మీరు చేపడితే మేము కూడా ఆహ్వానిస్తుంది. అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేయబడ్డటువంటి సంక్షేమ కార్యక్రమాలు రైతాంగానికి సంబంధించి నిలిపివేసి చెప్పింది. మీరు ఆరంభించిన రైతు బంధు ఏ విధంగా నిర్వీర్యమవుతుందో ఇలా గమనిస్తామని చెప్పంటున్నాం. ఖరీఫ్కు సంబంధించి ఇంతవరకు కనీసం ఒక 1/3 of the farmers ఎట్టుగెట్ రైతు బంధు. రబీ ఆనాడు అక్టోబర్లో మీరు గత సంవత్సరం ఎన్నికలు కాబట్టి ఏదైతుందో మీరు అకౌంట్లో వేసినట్టు మాకు అందరి మెసేజ్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు నవ్యూఆర్ ఇన్ ఫిబ్రవరి, ఎవడికి వచ్చింది, ఎవడికి రాలేదు, ఇప్పుడు కొడతలేరు.
దాన్ని ఎందుకు నిర్లీనం చేస్తారు నాయన? అది మీరు ఆరంభించిన కార్యక్రమం కదా. అదనం సక్కగా చేయండి, అదనం సక్కగా చేయండి. ఆ నెపంతో ఏది ఉందో, రైతు బంధు నెపంతో గతంలో అనుకూర్చినటువంటి యొక్క రాయితీలు సౌకర్యాలన్నీ మీరు నింపేసి, అంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ సహకార సంఘ ఎన్నికల్లో ఓటు అడిగేటటువంటి నైతిక టీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకెళ్ళిపోరాయా, గమనిస్తున్నాం. మీరు గెలిస్తున్నాం ప్రజాస్వామ్యుతంగా. ఎక్కడైనా మా వాడు ఒక్కటి గెలిచి మా దిక్కు వస్తేనేమో అమ్మో కాంగ్రెస్లు బలవంతాన పట్టకపోతున్నారు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు గెలిస్తేనేమో ఏదైతుందో అది ప్రజాస్వామ్యుతంగా. ఏదైనా ఆటో ఓటో రెండో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకో అది బలవంతాన. అంటే మా వాడిని పరిరక్షించుకోవాలంటే బాధ్యత మాకు ఉండదు అనే, మాకు ఎవడన్నా ఒకడు ఇద్దరు ఏకగ్రీయ ఎన్నికైతే వాడిని పరిరక్షించుకోవాలి బాధ్యత మాకు ఉన్నారని ఉండద్దా? వెళ్ళిన మా మిత్రుడు ఏదైతే మొక్కజొన్న కానీ కందులు కానీ మార్పులు సేకరించుకో చెప్పని చెప్పి ఆయన, నేను దాదాపు వీక్ 10 డేస్ అవుతుంది స్పెషల్గా నేను ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదించడంతో పాటు జిల్లా కలెక్టర్ గారు నివేదించా. ఇంతవరకు జగిత్యాల కందుల కొనుగోలు కేంద్రం దిక్కులేదు. మరి ఎమ్మెల్యే గారు తెలుసో తెలియదు, నాకు తెలుగు చెప్పంటున్నాను. ఇంతవరకు జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రం ఆరంభింపబడలేదు. మరి దానికి అవసరం లేదనుకుంటుండ్రా? నేను మార్కెట్లో 4,000 పలుకుతుంది, 5,880 పలకాల్సిన కందులు 5,800 మద్దతు ధర ఉంటే ఆ కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మద్దతు ధర లేని ఉత్పత్తి వేరు, కానీ ఏ వ్యవసాయ ఉత్పత్తికి అయితే మద్దతు ధర ప్రకటింపబడడం జరుగుతుందో ఆ మద్దతు ధర కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇలా కందులకు ఏదైతే ఉందో 5,800 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఆ మద్దతు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు కొనుగోలుదారుతో ట్రేడర్తో కొనిపిస్తారా, లేక మార్కెట్తో కొనుగోలు చేపిస్తారా? బట్ వ్యవసాయదారుడికి 5,800 ఇప్పించాలి. నేను ఇలా ఉదయం డిఎంతో మాట్లాడా, డిఎం మార్కెట్తో అంటే నేను ఇవాళ పత్రికలు చూసిన తర్వాత సరే నిన్న మొన్న ఏమన్నా ఓపెన్ చేసిన అని చెప్పాను మాట్లాడు డిఎం గారు. డిఎంతో మాట్లాడు లేస్తా మేము కోర్టులో తెలిసినాము జగిత్యాల తెరవలేదని చెప్పి. అదేనే జగిత్యాల మరి వ్యవసాయ మార్కెట్ లేదనుకుంటున్నా ఇక్కడ, లేకుంటే ఇక్కడ కందుల ఉత్పత్తి లేదనుకుంటున్నా అని అంటే కోర్టులో తెలిసినాం కదా సార్, ఇది జవాబు చెప్పండి. జగిత్యాల జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా కేంద్రం, జగిత్యాల మార్కెట్ కొనుగోలు కేంద్రం నిర్వహించడము ఇది ఆనవాయితీ, దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. నేను ప్రజా జీవితంకు వచ్చినప్పటి నుండి కూడా ఎప్పుడెప్పుడైతే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లభించడం జరగలేదో మార్కెట్లో, అటు మొక్కజొన్న కానీ పల్సెస్ కానీ మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఆరంభింపజేయడం ప్రథమంగా చర్చలైతే ఇలా మార్కెట్ చైర్మన్ గారు ఏదైతున్నదో మరి కత్తాపూర్ కాబట్టి ఆయన కోర్టులో చేసుకున్నా చేసుకోవాలి నువ్వు కోర్టులో అక్కడ జగిత్యాల చేయాలి కదా. నెగిటివ్ మాట్లాడతారు కాంగ్రెస్ అన్ని గిట్లే చెప్తారు, అసలు ఏం జరుగుతుందంటే ఒక పరిస్థితి అన్న మీకు తెలిసి ఉండాలి. ఇది పసుపు, ఇదైతే అందరికి తెలిసింది, ఇదైతే అందరికి తెలిసింది. సరే కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది పక్కన పెట్టండి. కేంద్ర ప్రభుత్వం అనేది అది ఇక దే హావ్ గాన్, వాళ్ళు వాళ్ళు చర్చలో లేరు, వాళ్ళ ముగిసింది, వాళ్ళు ముగిసిన అంకం అని చెప్పంటున్నా. కేంద్ర ప్రభుత్వం ముగిసిన అంకం అని చెప్పంటున్నారు. వాళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానం ఏదైతే పసుపు బోర్డు అని చెప్పిండ్రో మద్దతు అన్నారో ఏమేమి చెప్పిండ్రో అది ముగిసిన అంకం అని చెప్పంటున్నా. కానీ కేవలం కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దొరుకుకోవడం సరిగా, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంటుంది. 850 రూపాయలు ఫిబ్రవరి 1 కొంటా అని చెప్పి ప్రకటన ఇచ్చి తెలంగాణ పేపర్లో
ఇది హన్స్ ఇండియా తెలంగాణ పేపర్, హిందువులు ఇచ్చిండు, అన్నిటి ఇచ్చిండు. 6,850 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వము మార్ఫెడ్ ద్వారా పసుపుకు మద్దతు గిట్టుబాటు కల్పించడం జరుగుతుందని చెప్పని, ఇట్స్ ఎన్ అడ్వర్టైజ్మెంట్ గివెన్ ఏపీ గవర్నమెంట్. మరి మన నాయకులు తెలుసా ఈ సంగతి? ఎంతవరకు ఓట్ల ధ్యాస తప్ప రైతుల సమస్య గురించి మాట్లాడండి అయ్యా, రైతుల సమస్య గురించి మాట్లాడండి. సరే, ఓట్లు ఎవరు గెలవాలని గెలుస్తారు, గెలవడం సమస్య కాదు. సమస్య ఏదైతుందో రైతు సంక్షేమం కొరకు ఎవరేం చేస్తుండ్రు? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం చేసింది? ఎవరంటే మేము ప్రాజెక్టులు కడుతున్నాం, ప్రాజెక్ట్ నువ్వే కొత్త పెడుతున్నావు అయ్యా, నువ్వే కొత్త పోతున్నావా? ఎస్ఆర్సీ ప్రాజెక్ట్ ఎవరు కట్టిండే? ఎల్ఎండి ప్రాజెక్ట్ ఎవరు కట్టిండే? నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎవరు కట్టిండే? శ్రీశైలం ప్రాజెక్ట్ ఎవరు కట్టిండే? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టిండే? మినిమం ప్రాజెక్ట్ ఎవరు అంకురార్పణ చేసిండే? వరదకాల నిర్మాణం ఎవరు చేసిండే? గవర్నమెంట్ ఈజ్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం ఏదైతుందో మట్టి రోడ్ వేస్తుంది, తర్వాత వచ్చిన ప్రభుత్వం మెటల్ రోడ్ వేస్తుంది, తర్వాత వచ్చిన ప్రభుత్వం బీటీ రోడ్ వేస్తుంది. దాని అంకురార్పణ ఎక్కడ స్టార్ట్ అయితేది? మట్టి రోడ్ కదా అంకురార్పణ స్టార్ట్. తదుపరి వచ్చిన వాడు మెటల్ వేస్తాడు, తదుపరి వచ్చిన వాడు బీటీ వేస్తాడు, తదుపరి వచ్చిన వాడు ఏదైతుందో రోడ్ వైడెన్ చేస్తాడు, సింగిల్ రోడ్ ఏదైతుందో డబల్ రోడ్ చేస్తాడు. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి గతంలో చేపట్టబడ్డ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని దయచేసి బేరీజు చేసుకో. ఇవాళ మీరు నిర్మాణం తలపెట్టినటువంటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అది ఏ మేరకు మనం ఫలితం ఇస్తే ఒకసారి బేరీజు చేసుకోండి అని చెప్పండి. సరే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్. ఇవాళ సహకార సంఘ ఎన్నికలు కాబట్టి మన మిత్రుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిచమని ధీమా వ్యక్తం చేసి సంతోషించారు. సరే, ఈ 2 రోజులైతే అయిపోతే ఆదివారం, శనివారం నాడు ఫలితాలు తెలుపుతాయి, ఆదివారం నాడు ఇంకా ఫైనల్ అయిపోతుంది. ఎవరెవరు గెలుస్తారు, మేము గెలిచినా మీరు గెలిచినా అల్టిమేట్గా కావాల్సింది రైతుకు సంక్షేమం కావాలి. దాని గురించి మాట్లాడాలి. ఎవరు గెలుస్తారనేది కాదు, రైతు గురించి, రైతు సంక్షేమం గురించి, సహకార వ్యవస్థ బలోపేత గురించి, మాట్లాడాలి. ఉమ్మడి రాష్ట్రంలో కల్పించినటువంటి 6% వడ్డీ రాయితీ ఏదైతే నిలిపివేయడం జరిగిందో అది ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి. స్వల్పకాలిక రుణాలపై ఆనవాయితీ కల్పించే 4% వడ్డీ రాయితీ ఏదైతుందో అది ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి. రుణమాఫీ సంగతి చెప్పండి, స్పష్టత ఇవ్వండి. రేపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభమవుతున్నాయి, ఆనాడు ఏదైతుందో రైతాంగానికి ధాన్యం విక్రయ సందర్భంగా అమలు ఛార్జెస్ ఇప్పించినాం, దాని సంగతి చెప్పండి. రేపు కందులకు ఏదైతుందో మార్ఫెడ్ కొనుగోలు కేంద్రం ఆరంభిపచ్చేయండి, మీదే కదా ఆయన. రేపు ఆరంభమైన కొబ్బరికాయ కొట్టేది మిత్రుడే కదా, నేనేదో కాదు కదా, మీరే కొబ్బరికాయ కొడతారు కదా, కొట్టున్నాయన సోమవారం కొట్టు, రేపే కొడతా కూడా సంతోషపడతా, ఎన్నికల కోడు లేదు దీనికి. ఈ సహకార ఎన్నికలకు ఎన్నికల కోడు లేదు, నువ్వు రేపు కొట్టినా సంతోషపడతా చెప్తున్నా మిత్రుడికి, చెప్తున్నానైనా. కందుల కొనుగోలు కేంద్రం జగిత్యాల మార్కెట్లో ఆరంభింపబడలేదు, దయచేసి ఆరంభింప చెయ్యు, రేపు కొబ్బరికాయ కొట్టు. పసుపుకు సంబంధించి ఏదైతుందో సరే కేంద్రం అది ముగిసిన అంకం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది మీరు ఆలోచించండి. కేవలం కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి చేతులు దులుపుకోవడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉన్నది. మీరు దానికి ఎగ్జాంపుల్ మీకు తీసుకొని చూపెడుతున్నాను, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
పసుపుకు 5800 సారీ 6000 చింతనే 6850. ఇవాళ మార్కెట్ లో మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పని ప్రకటించింది. ఫస్ట్ ఫిబ్రవరికి వెళ్ళి కొనుగోలు అక్కడ ఆరంభమైంది. కాపాకి ఏదైనా ఎలువుల్లో అయినా సంభ్రమం, ఎలువంగానే ఏం లాభం? ఏం చేస్తామని ప్రధానమని చెప్పంటున్నా, ఏం చేస్తామని ప్రధానమని చెప్పంటు దాని గురించి ఆలోచన చేయండి. ఎన్నికల్లో ఏం గెలుస్తున్న విశ్వాసం మాకున్నది, వాళ్ళు గెలుస్తున్న వాళ్ళు అనుకుంటుండ్రు. గెలవని ఏం చెప్పి లేని, అందుకోసం మీకు గెలుపు గురించి మాట్లాడటం లేదు. ఇలా నేను గెలుపు గురించి మాట్లాడటం లేదు. ఎవరు గెలవాలో గెలుస్తాను ఆయన, వాళ్ళు గెలవాలో మేము గెలవాలి, ఎవరి గెలు గెలుస్తాం. అల్టిమేట్ రైతు కావాల్సింది ఏదైతే ఉందో నేను ఈ పేర్కొన్న అంశం, ఈ అంశాల పట్ల ఏదైతే ఉందో మీరు దృష్టి సారించండి. ఇప్పటి 6 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాలలో 6000 మంది రైతాంగం బలవన్ మరణాలు పాల్పడరు. అంటే దీన్ని బట్టే మీరు ఊహించండి ఏ విధంగా ఇక్కడ రైతు పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ తెలంగాణ థర్డ్ హైయెస్ట్ ప్లేస్ ఇన్ ద నేచర్. ఇది నేను చెప్తున్న గణాంకాలు కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే రైతు బలవన్ మరణాలు ఏదైతే ఉందో 3వ స్థానంలో ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన మొదటి స్థానానికి వస్తుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి వెయ్యి మంది చనిపోతుంది. రోజుకు ముగ్గురు. ఇది మీ ప్రగతి. మేమే గెలుస్తాం, ఎవరైనా మేమే గెలుస్తాం. ఇవాళ 1000 మంది రైతులు బలవన్ మరణానికి పాల్పడితే మరి వాళ్ళు ఆదుకోవడానికి ఏం చర్యలు చెప్పారు, ఏం కార్యక్రమం అని చెప్పట్టిండే. మినిమం మీరు ఏదైతే రైతు బీమా అంటుంది కదా, ఈ 6000 మందిలో ఎంతమందికి రైతు బీమా ఇప్పగలిగి కనీసం 5 లక్షల రూపాయల వాళ్ళకి ఆర్థిక సహాయం ఇప్పియాలి కదా. తెలంగాణ రాష్ట్ర సాధనలో రైతాంగం భాగస్వాములు కాదా? అలాంటి సకల జనుల సమ్మెలో భాగంగా వంట వార్పులతోని కేంద్ర ప్రభుత్వం స్పందింప చేయడంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉద్యమం ఇచ్చింది రైతాంగం అని చెప్పంటుంది. అటువంటి రైతాంగం ఇవాళ బలవన్ మరణాలు పాల్పడుతుంటే వాళ్ళ గురించి స్పందించేది లేదు, మేము గెలుస్తాం. వాళ్ళకు స్పందించేది లేదు, మేము గెలుస్తాం. గెలువునైనా గెలవడం అనేది కాదు, ఎన్నికలు మరి గెలుస్తారు, గెలువు. ఇన్ని సమస్యలు చెప్తున్నాయన్న, నువ్వు చెప్పేది ఒక్కటే రైతు బంధు తప్ప నువ్వు ఒక్కటి చెప్పవా అంటూ నేను. ఆ రైతు బంధు కూడా ఏ విధంగా నిర్వీర్యం అవుతుందో కూడా చెప్పి నేను, రైతు బంధు కూడా ఏ విధంగా నిర్వీర్యం చేయబడడం జరుగుతుందో కూడా చెప్పి నేను. మరి జోరి రూలింగ్ పార్టీ, మీరు సీఎం గారికి సన్నిహితులు, మరి సీఎం గారికి సన్నిహితులు, దయచేసి ఏదైతుందో మరి పేర్కొన్న అంశాల పట్ల దృష్టి కేంద్రీకరించి రైతాంగానికి తోడు నిలువ. అప్పుడు నేను ఏదైతుందో నిజంగానే సంతోషపడతా ఎవరికి ఇస్తాను.